వంగలేక మంగళవారం అన్నాడంట వెనకటికి ఎవడో ఒక పోటుగాడు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న నీతులు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికల్లో ఓడిపోతే నేతలు తప్పు, గెలిస్తే పార్టీ క్రెడిట్ అనే ధోరణిలో చంద్రబాబు ఉంటారు. మొన్నటి వరకు పార్టీ నేతలను తెగ తిట్టిపోశారు, కార్యకర్తలను మాత్రం ఆకాశానికి ఎత్తేశారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణమన్నారు, ఆ మాటలే కొంపు ముంచాయి. పార్టీలో ఉన్న కీలక నేతలు, మొన్నటి వరకు పదవులు అనుభవించిన నేతలు అలిగి కొండెక్కి కూర్చున్నారు. వాళ్లను కొండదింపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరకు ఏం చేసేది లేక కార్యకర్తలు పరామర్శలు అంటూ యాత్రలు మొదలుపెట్టారు చంద్రబాబు. అంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. పార్టీకి రక్తం ఎక్కిస్తారట, అది కూడా యువరక్తం. పార్టీకి యువరక్తం కావాలని, యూత్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. రాబోయే 30 ఏళ్ల వరకు నేతల్ని తయారు చేసే శక్తి పార్టీకి ఉందన్నారు. మరి అంత శక్తే ఉంటే ఇప్పుడున్న నేతల మాటేమిటి? 30 ఏళ్ల విజన్ చెబుతున్న బాబు తాను పవర్లో ఉన్నప్పుడు పార్టీలోకి యువరక్తంతో ఎందుకు నింపలేనట్లు? పాతతరం అనుభవం, కొత్తతరం ఉత్సాహం రెండూ పార్టీకి అవసరమని చెబుతున్న బాబు యువరక్తం అవసరం విపక్షంలో ఉన్నప్పుడు గుర్తుకు రావడమేమిటో అర్థం కాని విషయం. అంతేకాదు, ఆయన కుమారుడు యువరక్తమే కదా, ఆయన్నే మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దకుండా రాష్ట్రంలో ఉన్న యువకులను నాయకులుగా మార్చేస్తాను అనడం విడ్డూరమే అంటున్నారు కొందరు పొలిటికల్ క్రిటిక్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.